హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు పిల్ల. నేను మీ ప్రియాంక. ఈరోజు వచ్చేసి ఒక 3-4 డేస్ తీసిన వీడియో క్లిప్స్ అన్నీ కలిపి ఒక వీడియోలాగా పెడుతున్నాను అన్నమాట. ఇది వచ్చేసి నిన్నటి వీడియో. నిన్న పౌర్ణమి కదా, సో సత్యనారాయణ స్వామికి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నాను అన్నమాట. సో పౌర్ణమి రోజు నిన్నటి పూజది ఫస్ట్ పెడుతున్నా చూడండి. మొత్తం ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టి ప్రసాదంగా డ్రై ఫ్రూట్స్ పెట్టాను నేను. ఇంకా మార్నింగ్ చేశానమాట, 8:39 పూజ అయిపోయింది. ఇంకా పారిజాతాలతోటి సత్యనారాయణ స్వామికి అష్టోత్తరం చదువుకున్నాను అన్నమాట. మా ఇంటి దగ్గర పెద్ద చెట్టు ఉంది మా ఇంటి వెనకాలనే, సో అవన్నీ మొత్తం అన్ని పారిజాతాలతోటి ఒక్కొక్క నామం ఒక్కొక్క పారిజాతంతో అభిషేకం చేసుకున్నా, అష్టోత్తరం చదువుకున్నా దేవునికి. చూడండి ఎంత అందంగా ఉన్నదో, మొత్తం పారిజాతాల వర్షం కురిసినట్టుంది చూడండి. దేవునికి వెనక లక్ష్మీ అమ్మవారికి కూడా పారిజాతాలు పెట్టానన్నమాట. ఇంకా చూడండి పూజ ఎలా చేసుకున్నా సింపుల్గా. ప్రతి పౌర్ణమి రోజు, ఇంకా మాకు సత్యనారాయణ దేవుడు ఇంటి దేవుడు కదా, సో పౌర్ణమి రోజు మేము పక్క పూజ చేసుకుంటామన్నమాట. సో అంతటితో ఆ వీడియో అయిపోయి ఆ రోజు అయిపోయింది. ఇది వచ్చేసి వినాయక చవితి అప్పటి వ్లాగ్, వినాయక చవితి అప్పటి వీడియో. అసలు నేను పోస్ట్ చేయడం మర్చిపోయానమాట. మా డాడీకి అంకులు తీసుకొచ్చినాడు, తీసుకొస్తే ఇంకా వాటిని మంచిగా వలిచి మేము గుడాలు దేవునికి ప్రసాదం పెట్టడానికి, మా మమ్మీ నవరాత్రి అంటే దేవుడు ఉన్న రోజులు ఏదో ఒక రోజు ప్రతిరోజు ప్రసాదం పెట్టేదన్నమాట వినాయకుని దగ్గర. సో ఆ రోజు వచ్చేసి మక్క గుడాలు వేస్తుంది అన్నట్టు. సో వాటి కోసం మక్కలు మొత్తం ఒలిచి చాటలో చెరిగినాం, ఎందుకంటే వైట్ వైట్గా ఉంటుంది కదా దుమ్ము దుమ్ము, అది పోయేంతవరకు చేసుకుని తర్వాత కుక్కర్లో ఒక 3-4 విజిల్స్ పెట్టిందనమాట. మక్కలు తొందర ఉడకవు కదా, గట్టిగా ఉంటాయి కదా, సో 3-4 విజిల్స్ పెడితే మంచిగా మెత్త ఉడుకుతాయి అన్నమాట. అవి మక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని విజిల్ పెట్టుకోవాలి. మరీ పెద్దగా పెట్టద్దు, మరీ చిన్న పెట్టద్దు, మిడిల్లో 3-4 విజిల్స్ రావాలి, అప్పుడే సరిగ్గా ఉడుకుతాయి. పెద్దగా పెడితే సరిగ్గా ఉడకవు, చిన్న పెడితే మొత్తం మెత్తగా అయిపోతాయి. పొయ్యిని మిడిల్లో పెట్టుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. చాలా ఈజీ రెసిపీ ఇది. విజిల్ పెట్టుకోవాలి, చాలా ఈజీ రెసిపీ. అంటే ఇంకా ఆ రోజు కంకులు ఉన్నాయన్నమాట, సో అందుకని చెప్పేసి దేవునికి ప్రసాదం చేయాలనేసి ఇలా చేసింది. చూడండి 4 విజిల్స్ తర్వాత ఇవి ఉడికినాయి కదా, ఇవి తీరిని తీసి వాటర్ పోయేటట్టు ఒక జాలీలో వేసుకోవాలి, ఒక జల్లెడు లాంటి బౌల్లో. మంచి ఉడికిపోయినాయి మనం ఇట్లా అంటే, లోపల వైట్ ఉన్నది బయటకు వస్తుంది చూడండి. మంచి ఉడికినాయి మక్కలు, మక్కలు సరిగ్గా ఉడకకపోతే కడుపున వస్తుంది తింటాయి. మంచి ఉడికినాకనే తినాలి మక్కలను ఎప్పుడైనా కూడా. ఇప్పుడు పోపు కోసం పొయ్యి మీద ఒక బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర పొడి వేసుకోవాలి. యాక్చువల్గా దేవునికి వేస్తున్నాం కాబట్టి మనం వెల్లుల్లి వేయొద్దు, ఉల్లిపాయ వెల్లుల్లి రెండు వేయద్దు అన్నమాట. సో అందుకని చెప్పేసి ఓన్లీ జీలకర్రని పొడిలాగా చేసి వేసింది మమ్మీ. తర్వాత పసుపు వేసుకోవాలి. నార్మల్గా మనం స్నాక్స్లా వేసుకుంటే వెల్లుల్లి ఉల్లిపాయ అవన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న మక్కలు ఉన్నాయి కదా, దాంట్లో పోపు వేసుకోవాలి. పోపు వేసుకొని ఉప్పు ఎప్పుడైనా కూడా లాస్ట్లో వేయాలన్నమాట. ఫస్ట్లో వేసినాం అనుకుంటే మొత్తం వాటర్ ఫామ్ అయిపోతుంది మక్కలకి. లాస్ట్లో వేసుకొని ఉప్పు పోపు మొత్తం ఒకసారి మంచి కలిసినట్టు కలుపుకోవాలి. అంతే, మనకి మక్క గుడాలు తినడానికి రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీ ఉంటుంది, ఎమ్మి ఉంటుంది. మన ఇక్కడ అచ్చటెక్స్ బయట షాపింగ్ మాల్స్లో దొరికేటి ఇంకా నార్మల్గా ఉంటాయి, సాల్టీ ఉంటాయి. ఇవైతే మంచి కారం కారంగా ఉప్పు ఉప్పుగా సూపర్ టేస్ట్ ఉంటాయి. సో మీ అందరూ కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా మక్కంకులు ఫుల్ దొరుకుతాయి కదా మనకి బయట, సో ఇట్లా రెసిపీ చేసుకోండి. చాలా ఈజీ రెసిపీ, సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు, ఇది హెల్త్ కూడా చాలా మంచిది కదా. తర్వాత ఇది వచ్చేసి ఇంకో రోజు లాగనమాట, దసరాకి ముందు రోజు లాగు, ముందో ఆ ముందు రోజు బతుకమ్మ పండుగకి ముందు రోజు లాగనుకుంటా. ఇది వచ్చేసి ఆకు మీద పెడుతున్నా నేను మా అమ్మమ్మకి. మా అమ్మమ్మ వద్దంటే నేను తీసుకొని పెడుతున్న దానికి. ఇంకా నా గురించి నేను పెట్టుకోవడం కాకుండా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ పెట్టుకోవాలి ఆకు మీదకి. నాకంత పిచ్చి ఆకు మీద కంటే ఇంకా మా అమ్మమ్మకు పెడుతున్నా అనమాట. అదే చెప్తున్నాను, యూట్యూబ్లో చూస్తూ చూడు అంటే చూస్తుంది.
మంచిగా నీట్గా పెట్టించుకుని మంచిగా ఎర్రబడింది మా అమ్మమ్మకి అయితే మైదాకు. ఇది వచ్చేసి ఇంకో రోజు వ్లాగ్. ఇది వచ్చేసి చిన్న పెద్ద బతుకమ్మ ముందు రోజు వ్లాగ్ అనమాట. అప్పాలు చేస్తున్నాం ఇంకా ఆ రోజు. నేను ఆ రోజే వెళ్ళా, రేపు పండగ నాకు ఇవాళ సాయంత్రం మధ్యాహ్నం ఏమో వెళ్ళినా నేను. ఇంకా సాయంత్రం చేస్తున్నాం అన్నమాట అప్పాలు, గారెలు, కారపూసలు వేస్తున్నాం అంతే. సో పిండి పోస్తుంది బియ్యం పిండి. ఇప్పుడు దాంట్లో కరివేపాకు, కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తుంది. గారెలు మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా సైడ్ చాలా ప్రతి పండగకి చేసుకుంటారు. మేము తక్కువనే వేస్తున్నాం. ఇంకా తర్వాత నానబెట్టిన శనగపప్పు వేసుకుంటుంది. తర్వాత బొబ్బరిపప్పు, నానబెట్టిన శనగపప్పు, బొబ్బరిపప్పు కొంచెం ఎక్కువనే నానబెడుతుంది అన్నట్టు. ఇప్పుడు దీంతోటే ఒక చిన్న రెసిపీ కూడా చేస్తుంది, గారెలు చేస్తుంది అప్పుడప్పుడు ఇన్స్టెంట్గా. తర్వాత నువ్వులు కూడా వేసింది. ఆ గారెలు అవుతుంటేనే వేరే ఈ పప్పులను మిక్సీ బట్టి అప్పటికప్పుడే వడల్లా వేస్తుంది అనమాట మమ్మీ. సూపర్ టేస్ట్ ఉంటుంది అవి మాత్రం. తర్వాత కొన్ని ధనియాలు వేసుకోవాలి, ధనియాలు వేసుకుంటే మంచి గారెలు ఫ్లేవర్గా సూపర్ ఉంటాయి అన్నట్టు. చూడండి ఈ పప్పును గారెలు వేయడానికి పక్కన పెట్టేసింది. తర్వాత కొన్ని సాబ్దానాలని వాటర్లో నానేసుకోవాలి. సాబ్దానాలు వేస్తే అసలు గారెలు సూపర్ టేస్ట్ వచ్చినాయి ఈసారి. సో మీరు కూడా ట్రై చేయండి సాబ్దానాలు వేసి. తర్వాత మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. అంటే కొంతమంది చపాతి తింటారు, కొంతమంది కారం ఎక్కువ తింటారు కదా, ఇంకా దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒకటేసారి నీళ్ళు వేయకుండా కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు దీంట్లో ఉప్పు వేయాలి. పిడికిలతో చేస్తారు ఉప్పులు ఎప్పుడైనా చూడండి. ఇంకా గారెలకి పిండి వంటలు వేటికైనా ఇట్లా పిడికిళ్ళతో వేస్తారు అంటే అందాది అన్నట్టు, కరెక్ట్ అట్లా. తర్వాత దీంట్లో ఎల్లిపాయ జీలకర్రని మెత్తగా దంచుకొని వేసుకోవాలి. ఎల్లిపాయ జీలకర్రతోటి సూపర్ టేస్ట్ వస్తాయి మన గారెలు. వేసుకొని ఇప్పుడు వీటన్నిటినీ తగిన అంటే మనకు సరిపడేంత నీళ్లు పోసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ముద్దలా చేసుకొని చూడండి ఇలా చిన్న చిన్న లడ్డూలా వేసుకోవాలి. లడ్డూలా చేసుకొని నేను అవన్నీ రెడీ చేసి పెట్టినా. ఇంకా మా అక్క ఒక్కొక్కటి ప్రెస్ చేస్తుంది చూడండి. మా అక్క చేత్తోనే వేస్తుంది గారెలు. నేను మిషన్ మీద వేస్తే మా అక్క చేతి మీద వేస్తుంది. ఇంకా చూడండి మా అక్క మంచి చేత్తోనే వేస్తుంది ఎక్కువ. ఇద్దరం కలిసి వేస్తామన్నమాట. మా మమ్మీ కాలుస్తుంటే మేమిద్దరం చేస్తాం. తర్వాత ఇంకా చేయడం అయిపోయినాక మా అక్క కాలుస్తుంది. ఇప్పుడైనా అప్పాలు కూడా నేను ఓన్లీ చేయడమే నా పని అంతే. చూడండి మంచిగా నీట్గా 1-2 అవర్స్లో ఏమి అయిపోయినాయి. చాలా తక్కువ చేసినాం, 2 కేజీస్ ఏమి చేసినాం, అంత ఎక్కువ చేయలేదు. తర్వాత చూడండి ఇది మీకు చిట్కా. ఎప్పుడైనా కూడా అప్పాలు కాల్చే వాళ్ళ దగ్గరికి అప్పాలు తీసుకోవడం కంటే ఇట్లా ఒక క్లాత్ లాగా పెట్టుకొని ఆ క్లాత్ మీద వేసినాం అనుకోండి, వాళ్ళు ఇలా లాక్కుంటేనే వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ముందు ఉంటుంది చూడండి. ఇది మేము ఒక టెక్నిక్, ఇది ఈజీ అనమాట. మనమే పోయి దాంట్లో పెనంలో వేసే కంటే కూడా వాళ్ళకి ఈజీగా క్లాత్ మీద వేసి ఇచ్చినాం అనుకోండి, ఆ క్లాత్ని వాళ్ళు ఇట్లా లాక్కుంటారు అనమాట. లాక్కుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మేము గారెలు చేసే మధ్య మధ్యలోనే ఇంకా కారపూస కూడా వేస్తుంది అనమాట. 2 సైమల్టేనియస్గా 2 వేసేస్తుంది. చూడండి ఇలా వేసాం కదా. ఇంకా చూడండి మమ్మీ దాన్ని లాక్కుంటుంది చూడండి. ఇట్లా వేసుకుంటే ఈజీగా తీసుకువస్తుంది అనమాట. లేదంటే చాటలు ఉంటాయి కదా, చాటలలో క్లాత్ వేసుకొని కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. అట్లా కూడా ఈజీగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇట్లా తీసి డైరెక్ట్ పోయి పెనంలో వేస్తారు. అట్లా ఎప్పుడు వేసుకోవద్దు, నూనె చిల్లుతుంది కదా. సో ఇట్లా చాటలు వేసుకొని చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇంకా సృజన కూడా వచ్చింది అప్పాలు చేయడానికి. మేము 3 కలిసి వేసినాం. ఇంకా చూడండి ఇంకా ఇలా లాక్కోవచ్చు. ఇలా లాక్కొని మనం ఒక్కొక్కడికి అప్పాలు వేసుకుంటే అయిపోతుంది. అట్లా చేసే వాళ్ళకి ఇబ్బంది అనిపించదు, వేసే వాళ్ళకి కూడా ఇబ్బంది అనిపించదు. మనమే చేసుకుంటే మనమే వేసుకోవడం కష్టమవుతుంది కదా. సో అట్లా అన్నమాట. ఇంకా లేదంటే చాటల క్లాత్ వేసుకొని కూడా చేసుకోవచ్చు. 2 రకాలుగా చేసుకోవచ్చు. చూడండి అక్కడ చాటలో వేసినాం. అక్కడ చూడండి చాటలో కూడా చాట అయితే ఇంక మన దగ్గరికి వస్తాయి. చాట అయితే మన చేతిలో తీసుకొని కూడా వేసుకోవచ్చు. ఎట్లనే వేసుకోవచ్చు. ఇంకా మన కంఫర్టబుల్ బట్టి చూసుకోవాలి. మనకు ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా వేసుకోవాలి. ఇంకా మేము ఇద్దరం చేసిన కొద్దీ మమ్మీ బట్ అన్నిటినీ కాల్చిందనమాట. ప్రతి నెక్స్ట్ ఇంకా సంక్రాంతికి వేస్తాం. ఇంకా సంక్రాంతికి అయితే చక్నాలు కూడా వస్తాయి. ఇంకా అన్ని రకాల పిండి వంటలు ప్రతి పండగకి తెలంగాణలో అప్పాలు చాలా ఫేమస్. పక్కా చేస్తారు అప్పాలు, లేని పండగ ఉండనే ఉండదు.
ఇంట్లోనే స్టవ్ పెట్టి పెద్ద పొయ్యి పెట్టి వేస్తామన్నమాట. ఫస్ట్లో చిన్నప్పుడైతే కట్టెల పొయ్యి పెట్టి అవన్నీ వేసేటోళ్ళం, కానీ ఇప్పుడు అంత లేదు. ఇప్పుడు చూడండి, ఆ మిగిలిన పప్పు ఉంది కదా, కంది శనగపప్పు ఇంకా బొబ్బరి పప్పుతో మిక్సీ చేసి అప్పుడప్పుడు మిక్సీ చేసి మంచిగా గారెలా వేస్తుంది. ఇవైతే సూపర్ టేస్ట్ ఉంటాయి అసలు, చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పుడప్పుడే వేస్తుంది కదా, చాలా బాగుంటాయి టేస్ట్. చూడండి ఎంత బాగున్నాయో. చిన్నప్పుడైతే అప్పాలు చేస్తారంటే ఆ రోజు పెద్ద పండగ లెక్క, మంచి అలడ్డు పెట్టి కట్టెలు పొయ్యి పెట్టి ఒకరు కాలుస్తుంటే ఒకరు చేస్తూ 10-10 మంది వచ్చేవాళ్ళు. అప్పుడు 10-15 కిలోలు చేసుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు 2-3 కిలోలు కూడా ఓడవట్లేదు అసలుకి. 2 కిలోలే అబ్బా అంటున్నాం. అప్పుడు 10-20 కిలోలు చేసుకునేవాళ్ళం. చేయడానికి కూడా చాలామంది వచ్చేవాళ్ళు, అప్పుడు బాగా తినేవాళ్ళు. ఇప్పుడు ఇంత చిరుతిండ్లు లేకుండే కదా చిన్నప్పుడు. ఇప్పుడు అసలుకి 2 కిలోలు కూడా ఓడవట్లేదు అసలు. మా అయితే 2 కిలోలు ఎట్లున్న పాలు అట్లనే ఉన్నాయి మా ఇప్పటికైతే. చూడండి గారెలు వడల్లాగా, చిన్న చిన్న వడల్లాగా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవైతే తినడానికి. వాటర్ ప్రాబ్లం ఏమో అని నాకు తగ్గి ఇంకా పోవట్లేదు అసలుకి, ఫుల్ ఇబ్బంది అవుతుంది. చూడండి పప్పు వడలు తినడానికి రెడీ అయిపోయినాయి, సూపర్ టేస్ట్ ఉన్నాయి. ఇవైతే 10-15 మినిట్స్లోనే అయిపోయినాయి. ఇంకా గారెలు అయిపోయిన వెంటనే ఇంకా కారపూస స్టార్ట్ చేసినాం అన్నమాట. ఇంకా నేను పిండి పెట్టించిన కొద్దీ మా అక్క కాలుస్తుంది, మా మమ్మీ దాంట్లో ప్రెస్ చేస్తుంది అన్నమాట. ముగ్గురం కలిసి వేసినాం, ముగ్గురు కలిసి వేస్తే తొందర అయిపోతాయి అని చెప్పేసి ఇంకా తొందర వేసేసినాం అన్నమాట. ఇవి నేను పిండి పెట్టిస్తున్నా, మా అక్క ఆయిల్ ఇస్తుంది. యాక్చువల్గా ఆ రోజు అంతా అవి అటు యాక్చువల్గా నీట్గానే ఉంటుంది హాల్, కానీ ఇంకా వంటలు చేస్తున్నాం కదా అందుకే ఎక్కడ వస్తూ అక్కడే ఉంది పిచ్చి పిచ్చిగా. కొంచెంసేపు మా మమ్మీ కలుస్తుంది, కొంచెంసేపు మా అక్క కలుస్తుంది అన్నట్టు. అంటే ఇద్దరికి కష్టం కాకుండా ఆయిల దగ్గర కూర్చుంటే బాగా కష్టమవుతుంది కదా, సో అట్లా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ కొంచెం సేపు కలుస్తారనమాట. ఇంకా చిన్నప్పుడు విషయాలు మాట్లాడుకుంటున్నాం, ఇట్లా వేసేవాళ్ళం కదా అట్లా వేసేవాళ్ళం కదా అని, అదే ముచ్చట్లు మాట్లాడుతున్నాం అన్నట్టు. అప్పాలు ఇట్లా వేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇట్లా ముగ్గురు అంటే ఎవరైనా ఇద్దరు కలిసి వేసినా అంత అలసట అనిపించేది. అదే ఒక్కరమే పెట్టుకొని, చిన్నప్పుడైతే మమ్మీ ఎక్కువ ఒక్కతే పెట్టుకొని, అప్పుడు మమ్మీ ఒక్కతే వేస్తుంది కారపూస ఎప్పుడైనా కూడా. ఇప్పుడు మేము పెద్ద అయినప్పుడు మేము హెల్ప్ చేస్తున్నాం, కానీ మమ్మీ పెట్టుకునేది, మమ్మీ వేసేది, అప్పటికప్పుడే వేసేది. కానీ ఇప్పుడు ఇంకా నేను పెట్టిస్తున్నా ఎక్కువ, నేను పెట్టేసిన కొద్ది మమ్మీ కాల్చుకుంటుంది, అప్పుడప్పుడు మా అక్క కాలుస్తుంది అన్నమాట. గారెలు రెడీ అయిపోయినాయి, కారపూస కూడా ఇప్పుడు మా అక్క వేస్తుంది చూడండి ఆయిల్లో నీట్గా. ఇంకా మా పక్క అందరు ఈ సైడ్ తెలంగాణ అందరికీ బోళ్ళు పెద్ద పెద్ద గంజులు ఉంటాయి అన్నమాట. ఆ గంజులలోనే అప్పాలు అయిన వెంటనే ఆ గంజులు పెట్టేసి ఒక 1 అవర్ బయటనే ఉంచుతారు, మూత తీసి పెడతారు. మూత తీసి పెట్టి ఇంకా తర్వాత ఇంకా మూత పెట్టేస్తారనమాట. ఏ అప్పాలకి సపరేట్ గంజులు ఉంటాయి. సకినాలకు గంజు వేరే ఉంటుంది, కారపూసకు వేరే ఉంటుంది, గారెలకు వేరే ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆ గంజులు. సో ఇలా ఇంకా చూడండి కారపూస కూడా రెడీ అయిపోయింది, గారెలు ఇంకా కారపూస అవి రెండు చేసింది అన్నమాట పండక్కి మమ్మీ. ఇంకా ఆ రోజు కెమెరామ్యాన్ వచ్చేసి మా బావ అనమాట. మా బావని ఏమంటే ఇంకా మా బావ తీసినాడు మా ముగ్గురిని వీడియో. ఇంకా మమ్మీ వేస్తుంది అంటే ఒకసారి ఒకరు వేస్తే ఒక ఇష్టం, ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తున్నారు, నేనేందుకు పిండి పెట్టిస్తున్నా. అట్లా ముగ్గురం కలిసి వేసినా కూడా తొందర అయిపోయినాయి అన్నమాట అప్పాలు. మీలో ఎవరైనా కనుక నా వీడియోస్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త కొత్త వీడియోల కోసం నా ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలా అయిపోయిందనమాట, 3-4 డేస్ ఎప్పుడెప్పుడు అన్నీ కలిపి ఒక వీడియో పెట్టాను. ఏదో ఒక వీడియో పెట్టాలి అన్నట్టుగా వీడియో పెట్టాను అంతే, నేను పక్కా పెట్టాలి అనేసి. ఇంకా కారపూసలు గారెలు రెడీ అయిపోయినాయి, వీటిని కూడా ఇంకో పెద్ద గంజులో పెట్టేసి స్టోర్ చేస్తుంది అన్నమాట మమ్మీ. చూడండి గారెలు సాబ్దానం లేయడం వల్ల సూపర్ టేస్ట్ వచ్చినాయి గారెలు మాత్రం, చాలా అంటే చాలా బాగుండే అసలు టేస్ట్ మాత్రం గారెలు.
ఈ తెలంగాణ సైడ్ ప్రతి ఒక్కరింట్లో ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. పండగ ఒక త్రీ పండగ వారం రోజుల ముందు నుండి ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకా మమ్మీకి మేము వెళ్ళినాక మేము వెళ్ళినాకనే వేసింది అనమాట. 2-2 kgs వేసింది, ఎక్కువ చేయలే. ఇంకా చాలామంది ఎక్కువ చూసినారు పెద్ద గంజు, చాలామంది ఎక్కువ ఎక్కువ వేసుకుంటారు కానీ మేము ఎక్కువ చేసుకోలే. తిన్నా ఎవరు తినరు వేస్ట్ అని చెప్పేసి చేసుకోలే అనమాట. సో ఇలాగే నా వీడియోస్ని చూడండి, నా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye-bye.